नेल्लूरु जिला विंजमूरु मंडलंलोनी स्थानिक ఐసిడిఎస్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా ఐసిడిఎస్ అధికారిని పద్మావతి ఆధ్వర్యంలో గర్భవతులకు బాలింతలకు బాల సంజీవని పోషకాహార కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎస్సీ ఎస్టీ కాలనీలలో పిల్లలకు గుడ్లు పాలు ఇచ్చేవారని ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో అన్ని వర్గాల పిల్లలకు గర్భవతులకు బాలింతలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎంవీకే సుధాకర్ రావు, వైసీపీ సీనియర్ నాయకులు పల్లాల కొండారెడ్డి, దాట్ల కృష్ణారెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే పథకాన్ని మన ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు, లాంచ్ చేశారు. ఈ పథకంలో మేము ప్రతి ఒక్క బిడ్డకి, అంటే అది వరకు ఎస్సీ ఎస్టీ ఏరియాస్లో ఉండే పిల్లలకి మాత్రమే ప్రతిరోజు గుడ్డు పాలు అందించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రతి బిడ్డకు కూడా ప్రతిరోజు కోడిగుడ్డు 100 గ్రాములు పాలు చొప్పున ఈ పథకం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ తల్లులకి, గర్భవతులకి, బాలింతలకి 11 గ్రాముల్లోపు ఉన్న తల్లుల్ని గుర్తించి బాల సంజీవిని పథకం కింద వాళ్ళకి ఫుడ్ అందజేయడం జరుగుతుంది. కానీ ఈ రోజు నుంచి ప్రతి ఒక్క తల్లికి, అంటే 11 గ్రాములతో సంబంధం లేకుండా ప్రతి తల్లికి కూడా ఈ బాల సంజీవిని పథకం కింద 6 వస్తువులు, అంటే అటుకులు, చిక్కీలు, వేరుశనగ చిక్కీలు, బెల్లము, రాగి పిండి, సజ్జ పిండి, ఖర్జూరాలు, ఇవి రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని పథకాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఆ పథకం పేరు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్. ఈ సంపూర్ణ పోషణ అనేది గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పలు పథకాలు చేపట్టి ఈ అంగన్వాడీ పిల్లలకి పోషకాహారం, వసతి, టీచర్సు, ఆయమ్మలు గతంలో చాలా చేశారు రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆయన తనయుడు కూడా తండ్రికి మించిన తనయుడిలాగా ఆ పథకాన్ని మెరుగులు చేసి ఇంకా ఉన్న పోషకాహార లోపాలను గుర్తించి ఇంకా ఏమేమి ఆ పోషకాహారానికి కలిపితే సంపూర్ణ